Hey guys, welcome back to my channel. This is Smiley Me Just Now Smiley Gaming FF. Mundiga man channel ke theruthu kodukku vacha like cheyadam ayithe marchipokandi guys. So ee video lo topic endante OB34 update eppudu untundi confirm date tho saha cheptanu and alage OB34 server eppudu open avutundi ane daani gurinchi kuda maatladukundam. So deeniki mundu OB34 updates gurinchi so intaku mundu video ayithe chesanu. So andaru dadapu konni updates ayithe unnai. So aa video inka evarunu chudukunte velli chudandi. So next manakaithe kotta kotta pets vastunnayi, kotta kotta incubator lu unnai. So OB34 update lo chaala వాటిలో కొన్ని లీక్స్ మాత్రమే తెలుసుకుందాం, ఎందుకంటే మనకైతే సర్వర్ ఓపెన్ అయిన తర్వాత చాలా అప్డేట్స్ అయితే తెలుస్తాయి కాబట్టి. సో అప్పుడైతే ఇంకో వీడియో అయితే చేసేసుకుందాం. సో ఇప్పుడు నాకు తెలిసిన లీక్స్ మీకైతే చూపిస్తాను, మీరైతే చూసేయండి. సో మనకైతే కొత్త పెట్ అయితే రాబోతుంది, స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూడండి. మీరైతే చూస్తున్నారు కదా, ఇదైతే 3D కార్టూన్ మాత్రమే. మనకైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి పెట్ అయితే వస్తుంది. సో దీని ఎబిలిటీస్ కానీ సర్వర్ ఓపెన్ అయిన తర్వాత మనమైతే దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే కొత్త క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ అనిత క్యారెక్టర్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందనే చెప్పా కదా. సో నెక్స్ట్ మనకైతే ఒక కొత్త గన్ అయితే రాబోతుంది, అది కూడా చూసేయండి. చూస్తున్నారు కదా ఇలాంటి గన్ అయితే మనకైతే వస్తుంది, ఏసీఏటీ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ అలాగే స్నైపర్ కూడా అనిపిస్తుంది, స్నైపర్ అయితే కాదు మోస్ట్లీ మనకైతే ఏఆర్ గన్ లాగా అయితే అనిపిస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ అయితే చెప్పా కదా 5th anniversary అయితే వస్తుంది అప్డేట్ తర్వాత అనేసి. మనకైతే June 28th అయితే 5th anniversary అయితే వస్తుంది. సో అప్పుడు లాబీ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. అండ్ అలాగే అప్డేట్ తర్వాత మనకైతే ర్యాంపేజ్ ఈవెంట్ అయితే వస్తుంది. సో అందులో లాబీ కూడా ఈ విధంగా అయితే ఉంది. సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి కానీ మనకైతే ఆ సర్వర్ ఓపెన్ అయిన తర్వాత అన్ని అప్డేట్స్ గురించి క్లారిటీగా అయితే చెప్తాను. సో ఈ అడ్వాన్స్ సర్వర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే, సో ఈ మంత్ మనకైతే May 12th రోజు అయితే అడ్వాన్స్ సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ అడ్వాన్స్ సర్వర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో వీటి గురించి అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మనమైతే అడ్వాన్స్ సర్వర్ డౌన్లోడ్ చేసుకున్నా సరే యాక్టివేషన్ కోడ్ అయితే ఉండాలి. ఈ యాక్టివేషన్ కోడ్ అనేది సో ప్రతి ఒక్కరికి అయితే దొరకదు. సో దొరికినా కూడా మనకైతే లిమిటెడ్ మెంబర్స్కి అడ్వాన్స్ సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి సో ఇదైతే టైం వేస్ట్ పని అయితే చెప్తున్నాను. ఇప్పటికే OB33 అప్డేట్లో రావాల్సిన చాలా ఐటమ్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. అండ్ అలాగే OB34 అప్డేట్లో కూడా చాలా అయితే రిలీజ్ చేశాడు. సో లాస్ట్ మినిట్లో సర్వర్ మెయింటెనెన్స్ చేయలేకపోయినాడు అంటే సో ఈ ఐటమ్స్ అన్నీ ఆపేస్తాడు. సో మీరైతే కంగారు పడకండి, లీక్స్ వచ్చిన ప్రతి ఒక్కటి మనకైతే రావు. సో ఇలా వస్తాయి ఇలా వస్తాయి అని అయితే నేనైతే చెప్పా కదా. సో రావచ్చు కానీ సో కన్ఫామ్గా అయితే ఇప్పుడే వస్తాయి అని అయితే నేనైతే చెప్పలేదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకైతే OB34 అప్డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఈ మంత్ ఎండింగ్లో 26th కానీ 28th కానీ మనకైతే OB34 అప్డేట్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. మెయింటెనెన్స్ అయితే మీకైతే తెలుసు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే గేమ్ అయితే ఓపెన్ అవ్వదు. సో ఈ విధంగా మెయింటెనెన్స్ లేదు అంటే యాజ్ యూజువల్గా OB33 అప్డేట్లో మీరు అయితే చూసే ఉంటారు, 30 MB అప్డేట్, 40 MB అప్డేట్, ఈ విధంగా మనకైతే గేమ్ అయితే అప్డేట్ అవుతూ. సో కొన్ని కొన్ని లీక్స్ కానీ కొన్ని కొన్ని అప్డేట్స్ కానీ మనకైతే చేంజెస్ అయితే జరిగాయి. సో ఈ విధంగా కూడా చెయ్యొచ్చు. సో నేనైతే కన్ఫర్మ్గా అయితే మెయింటెనెన్స్ ఉంటుందని అయితే చెప్పలేను. సో ఇంకా OB34 అప్డేట్కి సంబంధించిన లీక్స్ కానీ సో చాలా అప్డేట్స్ కానీ ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో సర్వర్ ఓపెన్ అయిన తర్వాత మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. సో మన ఛానల్ అయితే 5K అయితే చాలా దగ్గరగా ఉంది, మీరైతే సపోర్ట్ అయితే చేసేయండి. సో కంప్లీట్ అయితే అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సెనీ హోస్ మెలీ గేమింగ్ ఎఫ్ఎఫ్ టాటా బాయ్.